ప్రవేశపెట్టారు. రైతులను అయితే గజగజలాడిచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొని వచ్చి. ఏదో ఉంది, ఒకరికి ఊర్లో ఏ వ్యాపారాలు చేసుకున్నా 4 ఎకరాలు 5 ఎకరాలు పెద్దలు సంపాదించినటువంటి ఉన్నటువంటి అది కూడా మేమే తీసేసుకుంటున్నాం అన్నట్టుగా చేశారు వీళ్ళంతా. ఇదంతా ప్రజలు గమనించే ప్రతి వాడు ఎదురు తిరిగారు చూడండి, ఎన్నికల్లో ప్రతి సెక్షన్ ఎదురు తిరిగారు. అది ఇక్కడ తెలియజేయాల్సింది ఏమనంటే, ఇక్కడ బీసీలా లేకపోతే ఎస్సీలా లేకపోతే మైనార్టీసా ఫార్వర్డ్ క్యాస్ట్ వల్ల అనేది కాదు. ఇక్కడ మొత్తం మొత్తం కోటేశారు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నా 10 సీట్ల కంటే ఎక్కువ దాటవు వీళ్ళకని చెప్పి దాదాపుగా 6 నెలల నుంచి చెప్తున్నా. ఈరోజు దారుణంగా ఓడిపోయింది. కానీ ఇక్కడ ఒకటి, ఎవరైతే ఇక్కడ డబ్బు సంచులు తీసుకొని వచ్చి తిష్ట వేసుకున్నారో వాళ్ళ అరాచకాలను మాత్రం అడ్డుకునేది ఖాయం. ఎక్కడ ఏమి జరిగినా మరి లేదు, ఏది చేసినా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ బావమరుదులు బావలు అందరూ కలిసి ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్ని నియోజకవర్గాల్లో. వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా మేము కంట్రోల్ చేయాలనే ఈరోజు మేము దాని మీదనే ఉంటాం. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి జోలికి వచ్చినా, అమాయకుల జోలికి ఎవరు వచ్చినా, వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ ప్లాట్ల జోలికి, వాళ్ళ ఇండ్ల జోలికి, లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏ దీంట్లో అన్యాయం జరుగుతున్నా మేము మీ వెంట ఉంటాం. ఖచ్చితంగా ఇక్కడే ఉండి మీకు రక్షణగా ఈ రౌడీల నుంచి మరి ఖచ్చితంగా కాపాడతాం. ఈ రౌడీలను కూడా మరి ఖచ్చితంగా లిస్టౌట్ చేసి మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టించేటటువంటివి చేస్తాం. ఎవ్వరేం భయపడొద్దండి. ముఖ్యంగా కొన్ని కుటుంబాలను వీళ్ళు మరి వందల కుటుంబాలు సర్వనాశనం చేసి పెట్టారు. వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ పెట్టించి ఆదుకునేది ఖాయం. వాళ్ళ కోసమే ఈరోజు మేమంతా కూడా ఇక్కడ ఉండి సర్వీస్ చేసుకునే దానికి కూడాను మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మరి స్టేట్ గవర్నమెంట్లో ఫామ్ అయిన తర్వాత మన ప్రాంతానికి కూడా ఒక 2 కానీ లేకపోతే 8 మంత్రి పదవులు కూడా వస్తాయి. వాళ్ళు మేము అందరం కలిసి రౌడీ నా కొడుకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా కొడుకులను వీళ్ళు ఇక్కడ తిష్ట వేసుకొని లోకల్ రాజకీయాలను సర్వనాశనం చేసి పెట్టారు. వీడు ఇంకా బ్రిటిష్ వాడన్నా దయదలిచి ఏదో కొంచెం దోసుకొని పోయినా మా ఫారూక్ గారు మంత్రి అవుతారులే.